అక్కడ ఎకరం ఎంత ఉండేది? 50,000 రూపాయలు. కానీ మళ్ళీ మన నాయకుడికి అద్భుతమైన విజన్ ఉంది. ఆ విజన్ తోనే ఒక భవనం కడతాం జరిగింది, సైబర్ టవర్. అనేక మంది ఆరోపణలు చేశారు ఇది అసాధ్యం, ఇది కుదరదు, అసలు భవనం కూడా కూలిపోతుందని ఆరోపణలు చేస్తాం జరిగింది. కానీ 20 సంవత్సరాల తర్వాత ఒక్కసారి తెలియజూస్తే ఆ ఒక్క బిల్డింగ్ వల్ల ఇప్పుడు దాదాపు 6 లక్షల మంది యువతి యువకులు ఐటీలో పనిచేస్తాం జరుగుతుంది. అంతేకాదు, ఇక్కడ మా పెద్దమ్మలు అవ్వలు ఉన్నారు. ఇక్కడ 1995 నుంచి 2004 మధ్యలో అన్నగారే డ్వాక్రా సంఘాలు తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళలు సొంత కాలు మీద నిలబడాలని ఆనాడే చెప్పారు. ఈ రోజు కూడా ఆ డ్వాక్రా సంఘాలే అద్భుతంగా పనిచేస్తాం జరుగుతుంది. మహిళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆనాడే చెప్పారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చెప్తమే కాదు, ఇంట్లో కూడా పాటిస్తారు ఆయన. అందుకే మా దగ్గర చెక్ బుక్లు లేవు, అంతా బ్రహ్మి దగ్గర ఉంది, మా అమ్మగారి దగ్గర ఉంది. ప్రోత్సాహం ఇంట్లో ప్రారంభం అవుతుంది. అంతేకాదు, దేశ స్థాయి రాజకీయాలు దశ దిశ నిర్ణయించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. యునైటెడ్ ఫ్రంట్ కింద 2 ప్రధానమంత్రులు చేశారు. అంతెందుకు, వాజ్పేయి గారిని కూడా 2 సార్లు ప్రధానమంత్రి చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. అహర్నిశలు రాష్ట్రం కోసం కష్టపడిన వ్యక్తి. చాలా మంది చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే కేంద్రంలో భయం, ఎక్కడ డబ్బులంతా ఆంధ్ర రాష్ట్రానికి పట్టుకెళ్ళిపోతారని. కేంద్రంలో ఆనాడు వాజ్పేయి గారి సహకారంతో, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. ఆనాడే మన పనికి ఆహార పథకం కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతెందుకు, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నిర్ణయించిన ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2004లో అనుకురాని పరిస్థితుల్లో మనం ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వెంటనే ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి అవుతాం జరిగింది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెంటాడి వెంటాడి 700 మంది కార్యకర్తల్ని చంపేస్తాం జరిగింది. చెప్తా స్వామి, దాన్ని కూడా వస్తా, చాలా చేసాం మీకు చెప్తా. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క కార్యకర్త చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అనంతపూర్ జిల్లాలో ఇక్కడ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే మళ్ళీ ఇంకొక ఊర్లో చంపేశారు. వెంటాడి వెంటాడి చంపేశారు. పరిటాల రవన్ని కూడా చంపేశారు, ఒక్కరిని కూడా ఉంచలేదు. కానీ ఏనాడు మన ముఖ్యమంత్రి గారు భయపడింది లేదు. ఆనాడే నిర్ణయించారు, ఎవరైతే ఫ్యాక్షన్ దాడిలో కుటుంబాలు ఎవరైతే చనిపోతారో వాళ్ళ పిల్లల్ని ఆదుకోవాలని. ప్రతిపక్షంలో ఉన్న అహర్నిశలు కష్టపడి ఆ పిల్లల్ని చదివించిన ఏకైక ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.